ప్రాజెక్టు గా దాని రూపొందించి 16,40,000 ఎకరాలకు నీళ్ళివ్వాలని తలంచితే అదే ప్రాజెక్టును కేసీఆర్ గారు కేవలం కమిషన్లు తీసుకోవడానికి డబ్బులు చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి దాన్ని ఏకంగా 120,000 కోట్లకు పెంచారు. కానీ ఆయకట్టు పెరిగిందా అంటే రాజశేఖర రెడ్డి గారు 16,40,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలనుకుంటే ఈయన ఇంత ఖర్చు పెట్టి ఆయకట్టు ఇస్తాననింది 18,25,000 ఎకరాలకు మాత్రమే. మరి కేవలం కనీసం 2,00,000 ఎకరాలకు కూడా మీరు అదనంగా ఇవ్వని దానికి ప్రాజెక్టు కాస్టును ఇంత అమాంతంగా 3 ఇంతలు ఎందుకు పెంచారు? ఇక ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు అడిషనల్ టీఎంసీ అంటున్నాడు కేసీఆర్ గారు. ఇది ఎక్కడ లాజిక్ అని అడుగుతున్నాం. 18,00,000 ఎకరాలకు మీరు లీన్లు ఇస్తామని చెప్పి 120,000 కోట్లు ఖర్చు పెట్టేశారు. మీరు ఇచ్చింది ఎంత? పోయిన వానాకాలం మీరే డిక్లేర్ చేసింది 57,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము అని. మరి 57,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి ఇన్ని 100,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు 18,00,000 ఎకరాలు ఎక్కడా? మీరు ఇస్తామనింది ఎక్కడా? మీరు ఇచ్చింది 57,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఎక్కడా? అసలు దీనికి దానికి పొంతన ఉందా? అసలు ఈ ప్రాజెక్టులోకి వచ్చిన డబ్బంతా సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచే 100,00,000 కోట్లు డబ్బు రావడం జరిగింది. అంటే 120,000 కోట్ల వీళ్ళు ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బులో దాదాపు 100,00,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్ చేసిన డబ్బు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 38,000 కోట్లు లోన్ చేసింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 30,000 కోట్లు లోన్ ఇచ్చింది, పిఎన్బి కన్సార్టియం 10,000, 12,000 వాళ్ళు ఇచ్చారు, నబార్డ్ అండ్ అదర్స్ 17,000 ఇచ్చారు. మొత్తం కలిపితే దాదాపు 100,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులోకి వచ్చిన డబ్బులు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచి వచ్చిన డబ్బులు. కనుక ఇది స్కామ్, ఎలాగో స్కామే, బిగ్గెస్ట్ స్కామే. కానీ ఈ స్కాము నో మోర్ అ స్టేట్ లెవెల్ స్కామ్. ఈ స్కాము ఇప్పుడు నేషనల్ స్కామ్. ఎందుకంటే దీంట్లోకి వచ్చిన డబ్బులు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి. అసలు ఈ ప్రాజెక్టుకు ఈ 2 టీఎంసీలకే ఇంత ఖర్చు పెడితే మరి మీరు 3వ టీఎంసీ ఏ బేసిస్ మీద అడిషనల్గా దీనికి యాడ్ చేయాలని అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు తీసుకున్న లోనుకే 2023 సంవత్సరం నుంచి మనం కట్టాల్సిన డెట్ సర్వీసింగు 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన డబ్బుకి ఇక ఇది సరిపోదు అన్నట్టు ఈ ప్రాజెక్టును కాస్టును మీరు ఇంకా పెంచుకుంటూనే పోతున్నారు. దీంట్లో ఏ లాజిక్ ఉంది అని అడుగుతున్నాం. కమింగ్ బ్యాక్, 120,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చింది కాబట్టి ఇది స్టేట్ పరిధిని దాటి నేషనల్ స్కామ్గా మారింది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా అని మేము ఎందుకంటున్నామంటే ఈ ప్రాజెక్టు ఇక ఏ ఇతర స్కామ్ కంటే తక్కువైన స్కామ్ కాదు. ఒక 2G లేకపోతే ఒక కోల్గేట్కో ఏమి తీసిపోని స్కామ్ ఇది. కారణం 120,000 కోట్ల రూపాయలు పేపర్ మనీ కాదు ఇది, అంటే ఇది నోషనల్ మనీ కాదు ఇది. అంటే మన దేశానికి ఈ ప్రాజెక్టు చేయకపోతేనో లేకపోతే ఇన్ సమ్ వే లాస్ అయ్యుండొచ్చు అనే డబ్బు కాదు ఇది. ఇది యాక్చువల్లీ మన ఎక్స్చెకర్ నుంచి బయటికి వెళ్ళిపోయిన డబ్బు, అంటే ఖర్చు పెట్టేసిన డబ్బు. 2019లో ఈ ప్రాజెక్టు కంప్లీటెడ్ అని డిక్లేర్ చేసినప్పుడే ఈ డబ్బు ఖర్చు పెట్టేసిన డబ్బు కాబట్టి ఈ డబ్బు నోషనల్ మనీ కాదు.
దిస్ మనీ ఈజ్ యాక్చువల్లీ గాన్ అవుట్. ఎక్స్చెకర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళి అక్కడి నుంచి సైఫన్ ఆఫ్ అయిపోయిన డబ్బు, దోచుకోబడిన డబ్బు, ఇది దొంగతనం అయిన డబ్బు. ఇది దిస్ ఇస్ ఓవర్. ఇది పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాం మనం. ఇది ఇంత పెద్ద స్కామ్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇంత డబ్బు, ప్రజల డబ్బు మన రాష్ట్రానికి కాదు మన దేశానికి సంబంధించిన ప్రతి ట్యాక్స్ పేయర్ డబ్బు, ఇంత డబ్బు కేవలం మన రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలోనే మనము తలదించుకునే విధంగా ఇంత డబ్బును మన రాష్ట్రంలోనే బందిపోట్లులాగా దోచుకోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరంగా లేదా? మరి మనం ఇంత అవినీతి మన రాష్ట్రంలో జరిగితే ఒక మేము తప్ప ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రాజెక్టు, మన రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా